నమస్కారం వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమానికి స్వాగతం కరోనా వైరస్ మన దేశంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించడానికి కారణమేంటి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత పెద్దలు ఎలాంటి ఆత్మవిమర్శ చేసుకోవాలి మర్కజ్ ప్రమాదాన్ని కేంద్ర నిఘా వర్గాలు ముందే ఎందుకు పసిగట్టలేకపోయాయి కరోనా వ్యాప్తిని మత కోణంలో చూడటం ఎలా సమర్థనీయం దేశంలో కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమని ఏ స్థాయిలో ప్రచారం సాగుతోంది గుంటూరులో కరోనా గుట్టు విప్పిన ఆంధ్రజ్యోతిపై కన్నెర్ర చేసింది ఎవరు జగన్ దయ వల్లే ఉత్తరాంధ్రకు కరోనా సోకలేదన్న విజయసాయిరెడ్డి మాటలు ఎలా ఉన్నాయి ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇవాల్టి కార్యక్రమంలో చూద్దాం యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మన దేశంలో వచ్చినట్టే వచ్చి మళ్లీ విజృంభించడానికి కారణమేమిటి ఈ విషయమై ప్రభుత్వాలు మత పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా నిజానికి మార్క సమావేశం జరిగే నాటికి మన దేశంలో వివిధ రాష్ట్రాలలో కరోనా వచ్చింది కరోనా మహమ్మారి వివిధ దేశాలకు వ్యాప్తి చెందుతున్నప్పుడే అంతర్జాతీయ రాకపోకలపై నిషేధం వంటి చర్యల వల్ల మనం కొంత ఊపిరి పీల్చుకోగలిగాం సరిగ్గా ఈ దశలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మర్కజ్ సమావేశానికి వెళ్లిన వారు స్వరాష్ట్రాలకు తిరిగి వచ్చారు దీంతో ఈ మహమ్మారి ఒక్కసారిగా జూలు విదిల్చింది మర్కజ్ సమావేశానికి ఇండోనేషియా ఇరాన్ తదితర దేశాల నుంచి వచ్చిన వారు హాజరవ్వడంతో మన వాళ్లకు కరోనా వ్యాపించింది వాళ్లు స్వరాష్ట్రానికి చేరుకొని ఈ వైరస్ను వ్యాప్తి చేశారు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కేంద్ర నిఘా వర్గాల వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పవచ్చు కరోనా నివారణ చర్యలు తీసుకోవడంలో చొరవ చూపించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మర్కజ్ సమావేశానికి ఎవరెవరు వచ్చారు అన్న విషయం పసిగట్టలేకపోయింది దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు చిన్నపాటి నిరసనలు ధర్నాలు చేసినప్పుడు అందులో ఎవరెవరు పాల్గొంటున్నారు అన్నది ఆరా తీసే నిఘా వర్గాలు ఢిల్లీ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు అన్న విషయాన్ని విస్మరించడమేమిటి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఇండోనేషియా వారికి కరోనా సోకిన విషయం బయటపడే వరకు కేంద్ర ప్రభుత్వంగాని రాష్ట్ర ప్రభుత్వాలుగాని మర్క సమావేశం గురించి పట్టించుకోలేదు ఇదే ఇప్పుడు మన కొంప ముంచింది మర్కస్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిలో పలువురికి కరోనా సోకుతున్న విషయం తెలిసిన తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత అలసత్వం ప్రదర్శించాయనే చెప్పాలి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు కూడా కొంతవరకు బాధ్యతారహితంగా వ్యవహరించారు కుటుంబంలో ఒకరికి కరోనా వైరస్ సోకితే మిగతా కుటుంబ సభ్యులకు కూడా వ్యాప్తి చెందే అవకాశముందని ప్రభుత్వాలకు తెలియనిది కాదు అయినా మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి అదే సమయంలో సదరు సమావేశాన్ని నిర్వహించిన తబ్లిగీ జమాత్ సంస్థ కూడా ఆ సమావేశానికి హాజరైన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి అందివ్వడంలో బాధ్యత లేకుండా వ్యవహరించింది పేద ముస్లిముల జీవన విధానం తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రారంభంలో అలక్ష్యం ప్రదర్శించాయి పేదరికం కారణంగా ముస్లిములలో ఎక్కువ మంది ఒకే గదిలో నివసిస్తూ ఉంటారు అందరూ పక్క పక్కనే చాప పరుచుకుని పడుకోవడం వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకడానికి ఎంతో సమయం పట్టదు ఇప్పుడు జరుగుతున్నది అదే